సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేకి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు నిశ్చయించుకున్నాయి. గ్రామ పంచాయతీ ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. ఇదే విషయంలో ముదిరాజ్ మరియు దళితులకు వాగ్వివాదం చోటు చేసుకుని చివరికి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం గువ్వలేకి గ్రామంలోని దళితులను పరామర్శించారు తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిక. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల మీద దాడులు చేసిన వారి మీద తక్షణమే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఇలాంటి దాడులు మరలా పునరావృతం కాకుండా తగిన గుణపాఠం చెప్పాలని మండిపడ్డారు. ఇదే గ్రామంలో మొట్టమొదటిగా అంబేద్కర్ విగ్రహం నిలిపిన చోటనే విగ్రహాన్ని నిలిపే వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డప్పు శివరాజ్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కొల్పుల స్వామి, జిల్లా అధ్యక్షులు నర్సింహులు, ఉపాధ్యక్షులు బాలిగాలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళితులపై మాదిగలపై ఈ దాడి మన్వాదుల దాడిగా మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఈ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. మతం పేరుతో, కులాల పేరుతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇది బీజేపీ కనసందులలో దాడిగా మేము భావిస్తున్నాం. మొన్నటికి మొన్న రామాజీ పేటలో జరిగిన దాడి కూడా అక్కడ ఉన్న ఒక బండి సంజయ్కి దగ్గర ఉన్న వ్యక్తి తిరుపతి రెడ్డి అనే ఆధ్వర్యంలో జరిగిన ఇప్పుడు మాకు కళ్ళ ముంగట అవపడ్డది. ఇప్పుడు ఈ దళితాబాద్ మండలంలో గోలేగిరిలో జరిగిన దాడి కూడా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామంటే, అంటే అంబేద్కర్ మహనీయుడు ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి, ఈ భారతదేశానికి రాజ్యాంగ మహోత్సవం ఇచ్చినప్పుడు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పినం అనేటువంటి వార్త మాకు పొద్దున తెలవగానే మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తుల పైన వాళ్ళు గొడవ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందస్తుగా ఆ స్థలం విషయంలో ఇబ్బంది ఉన్నదనేటువంటి చెప్పడంలో ఇక్కడ దౌలతాబాద్ మండలమే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలుగా, మాలమానాడుగా, ఎంఆర్పిఎస్గా, ఈ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వైస్ చైర్మన్ గారిని, వీళ్ళందరినీ కులపెద్దలుగా ఏం జరిగిందనేటువంటి విషయం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ స్థలానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకటొకటిగా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులే సాక్ష్యం, ఇక్కడ గ్రామస్తులే సాక్ష్యం, ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల వచ్చినటువంటి మా ఉద్యమకారులే సాక్ష్యం. మేము సామరస్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి శాంతియుత మార్గంలో తెలంగాణను ఎట్లయితే తీసుకొచ్చుకున్నామో శాంతియుత మార్గంలో ఏ సమస్యను కూడా అదే విధంగా